నమస్కారం, వెల్కమ్ టు జిప్ టీవీ. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో వరల్డ్ ఫేమస్ హైపేడ్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని సందేహాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మహేశ్వరి. గురుగారు ఎలా ఉన్నారండి? గురుగారు, ఈరోజు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాము. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఇరుక్కుపోయారు, వస్తారా రారా? అసలు ఎందుకు ఇరుక్కుపోవాల్సి వచ్చింది? జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయంటారా గురుగారు? కొంచెం వివరించండి. సునీత విలియమ్స్ ఒక పెద్ద అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యోమగామి, ఆస్ట్రోనాట్ అంటాం. ఈమె ఇది మూడోసారి అన్నమాట వెళ్ళడం. మరి ఈసారి మూడోసారి వెళ్ళినప్పుడు ఎవరితో కలిసి వెళ్ళిందంటే బచ్ విల్మోర్ అనేటటువంటి ఆయనతో కలిసి వెళ్ళింది. ముందుగా 8 రోజులు చాలి యాత్ర అని పంపించారు. దేంట్లో పంపించారు బోయింగ్ స్టాఫ్ లైనర్ ఎయిర్ స్పేస్ క్రాఫ్ట్ అని ఆ మిషన్ లో పంపించారు. వెళ్ళింది చక్కగా, 8 రోజులే కదా వచ్చేద్దామని. వెళ్ళిన తర్వాత అక్కడ హీలియం లీకేజ్, హీలియం గ్యాస్ ఏమైంది, లీక్ అవ్వడం ప్రారంభించింది. అక్కడ ఏమవుతుంది, థర్స్టర్స్ ఉంటాయి, అంటే ఆ వాటిని ఈ గ్యాస్ ఏంటంటే ఇలా తొక్కు పెడుతుంది. తొక్కు పెట్టి ఆ ప్రొపెల్లెంట్ అంటే ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఆ సిస్టమ్కి అందిస్తూ ఉంటుంది. ఇదంతా టెక్నికల్ మ్యాటర్. ఇది అయితే ఆమె చక్కగా వెళ్ళిన తర్వాత అక్కడ ఇరుక్కుపోయింది ఈ లీకేజ్ వల్ల. మళ్ళీ ఆమె రావాలంటే ఒక 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనకి ఆయన ఎలన్ మాస్క్ ఆయన యొక్క సహకారంతో మాత్రమే ఈమె కిందకి దిగ్గలుగుతాయి. అంటే ఇంకో బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మెషిన్ని పంపించాలా, స్పేస్ క్రాఫ్ట్ ని పంపించాలా. అయితే ఈ యొక్క ఇప్పుడు మనకి ఇస్రో చీఫ్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు ఏం చెప్తారంటే, మనం ఈమె ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద పెట్టాలి అంటే ఈ కొత్త బోయింగ్ని మనం స్పేస్ క్రాఫ్ట్ని మనం టెస్టింగ్లు చేయడము, ఇది పైకి సురక్షితంగా వెళ్ళగలుగుతుందా, అలాగే మళ్ళీ సురక్షితంగా పైనుంచి వాళ్ళని క్రిందకి తీసుకురాగలుగుతుందా, వీటి మీద మనం ఏకాగ్రత పెట్టాలి అని అన్నారనమాట. అయితే ఇప్పుడు మరి 8 రోజులు పడుతుంది అన్నప్పుడు క్రూ కమర్షియల్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది అనమాట ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలో. వాళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంకొక 45 రోజుల నుంచి 90 రోజులు పడుతుంది అని అన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ న్యూ మెక్సికోలో ఈ యొక్క పరిశోధన ఈ టెస్టింగ్స్ అన్నీ కూడా చేస్తున్నారు. కొత్త మిషన్ది, వెళ్ళడానికి బాగుంది. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే ఈ మెషిన్ ఎప్పుడు కూడా ఈ బోయింగ్ తయారైన తర్వాత స్టాన్లైనర్ తయారైన తర్వాత 1, 2, 3, 4 టెస్ట్లు వేసిన తర్వాత అప్పుడు వెళ్ళడం జరుగుద్ది. అది డిజైన్ చేసినప్పుడు సునీత విలియమ్స్ గారు ఏం చేశారంటే తను కూడా డిజైనింగ్ టీంలో ఒక మెంబర్ అనమాట. అంతేకాకుండా ఆమె ఇగో ఇవి పెట్టండి, నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆమె 2 సార్లు వెళ్ళొచ్చింది కదా విజయవంతంగా, కాబట్టి అందులో ఏమేమి పెట్టాలి అనేటటువంటి ఇన్పుట్స్ దగ్గరుండి కొత్తగా, ఇప్పుడు మనం అల్మారా పెట్టాలి, ఇక్కడ అర్థం ఎక్కడ పెట్టాలి అని ఎలా చెప్తామో అలా ఆమెకు కావలసినటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా పెట్టించుకుంది చక్కగా. కాబట్టి చక్కగా సక్సెస్ఫుల్గా వెళ్ళారు. మరి అయితే ఆమె ఎందుకు అక్కడ ఇరుక్కుపోయారంటే ఆమె జాతక దోషాలు కంపల్సరీ ఉంటాయి. సునీత విలియమ్స్ గారికి ఆమె ఆరుద్ర నక్షత్రం 4వ పాదం మిథున రాశి. ఇప్పుడు మనకి మిథున రాశి వాళ్ళందరికీ కూడా గురుబలం తగ్గిపోయింది. ఉదాహరణకి మన గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి, ఆయన పాపం ఆరుద్ర నక్షత్రం మిథున రాశి ఓడిపోయారు కదా, గురుబలం తగ్గింది. ఆ విధంగా ఈమె కూడా ఏంటి చిక్కుల్లోకి ఇరుక్కుంది అనమాట. ఇప్పుడు మిథున రాశి గురుబలం తగ్గింది, వృశ్చిక లగ్నం, ఆమె అందుకే డేర్ అండ్ డాషింగ్ వెళ్ళింది. అసలు ఆమె ధైర్యానికి చూసి ఇస్రో నాసా సైంటిస్టులు అంతా కూడా భయపడిపోయారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇదేదో ఢిల్లీ వెళ్ళరండి అంటే చక్కగా మనల్ని ఏరోప్లేన్లోనో ట్రైన్లోనో బండి మీద పంపిస్తున్నారని సరదాగా వెళ్ళొస్తాం. అదేంటది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తామో తెలీదు, రాదో తెలీదు. అంతకుముందే మన భారతీయులైనటువంటి కల్పనా చావ్లా ఆవిడ మంచి సైంటిస్ట్, మరి ఆమె చనిపోయింది, ఈమె మాకు మంచి మిత్రుగా. మరి చనిపోయినప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క చనిపోయినప్పుడు మనకి ఆ భయం అనేది ఉంటుంది. అలాగే సునీత విలియమ్స్ ఏం చేసిందంటే 1, 2, 3, 4 టెస్టింగ్ లేకుండా ఫస్ట్ టెస్ట్ లోనే ఆమె ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. ఏంట్రా బాబు ఈ డేరింగ్ అని, ఆ డేరింగ్ ఈ వృశ్చిక లగ్నం వాళ్ళకే వస్తుంది. ప్లస్ రెండవది ఆమెకి లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి మంచి జ్ఞాని, ధైర్యము, మొండితనము, మూర్ఖత్వము ఇవన్నీ కూడా ఉంటాయి విజ్ఞతతో పాటు. అలాగే ఆమెకి
కుజ శుక్రులు పన్నెండవ ఇంట్లో ఉన్నారు, రవి లాభంలో ఉన్నాడు, బుధుడు సింహరాశిలో ఉన్నాడు, గజకేసరి యోగంలో పుట్టింది, గురు చంద్రులు మిథున రాశిలో పుట్టారు, రాహువు మరి వృషభ రాశిలో ఉన్నాడు, అలాగే శని మరి కుంభరాశిలో ఉన్నాడు. మనం ఒక విషయాన్ని కనుక ఆలోచించినట్లయితే ఇప్పుడు గోచార రీత్యా కూడా ఇప్పుడు శని వక్రించి కుంభరాశిలోకి వచ్చాడు. అంటే ఆమె పుట్టినప్పుడు శని కుంభరాశిలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు గోచారంలో కూడా ఇప్పుడు అదే శని మళ్ళీ కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి అలా వచ్చినప్పుడు మనకి సమస్యలు అనేటటువంటివి వస్తాయి. అర్ధాశ్రమ శని భర్త వచ్చాడు ఇప్పుడు పుట్టుకతో, మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క నా గోచార రీత్యా కూడా నాలుగో ఇంట్లోకి ఈ యొక్క శని వచ్చాడు, కుంభరాశిలోకి వచ్చాడు, నాలుగో ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రతి పని రెండు సార్లు మూడు సార్లు ట్రై చేయాలి. ఇప్పుడు ఆమె ఆ మెషిన్ లో ఇరుక్కుపోయింది కదా, ఆ టైం లైనర్ మెషిన్ లో స్టాండ్ లైనర్ లో, అది అనేకమైనటువంటి ఒక సమస్య కాదు, ఒక సమస్య బాగు చేసేసరికి మళ్ళీ ఇంకో సమస్య వచ్చేస్తుంది. అంటే మెనీ టైమ్స్ ఈ యొక్క మల్టిపుల్ ప్రాబ్లమ్స్, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వచ్చింది, మెకానికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అని మన నాసా ఖచ్చితంగా వీటిలన్నిటిని కూడా సంస్కరించి చక్కగా రిపేర్ చేసి బాగు చేసి ఆమెను క్క్షేమంగా తీసుకొచ్చేటటువంటి తీసుకురావాలని అనుకుంటున్నాం. క్షేమంగా కూడా వాళ్ళు వస్తారు. కానీ జాతకరీత్యా మరి కుజుడు పన్నెండింట్లో ఉండడము ఇవన్నీ కూడా కష్టాలు. అక్కడ మనకి ఎంత ఫుడ్ అయినా సరే ఉంటుంది ఇండియన్ స్పేస్ స్టేషన్ లో, ఎన్ని నెలలైనా నాలుగేసి నెలలు ఐదేసి నెలలు ఉన్నా కూడా అంటే గురుగారు జాతక ప్రభావం ఉందంటారు. ఖచ్చితంగా జాతక ప్రభావం వల్లే వెళ్ళింది, లేకపోతే ఆమె సింపుల్ గా ఎందుకు నేను రెండు సార్లు వెళ్ళానే రిస్క్, నాకు రెండు సార్లు వెళ్ళొచ్చింది కాబట్టి వెళ్ళొచ్చాను కదా నాకు ఎందుకు అని చెప్పేసి ఈమె ఆగిపోవచ్చు. కానీ అలా డేర్ చేసి వెళ్ళింది ఆమె కేతు మహాదశ, ఆమె పుట్టినప్పుడు ఆ కేతువు కూడా అనురాధ నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఈమెకేంటి బుధ మహాదశ అయిపోయింది, ఆ రాహు మహాదశలో పుట్టింది, రాహు మహాదశ అయిపోయింది, తర్వాత గురు మహాదశ 16 సంవత్సరాలు అయిపోయింది, ఆ తర్వాత శని మహాదశ అయిపోయింది, ఆ తర్వాత బుధ మహాదశ 17 సంవత్సరాలు అయిపోయింది. ఈ బుధ మహాదశలో ఇప్పుడు మనకి ఈ కేతు అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమస్యలు అనేటటువంటి వచ్చి ఇవన్నీ కూడా విజయవంతంగా ఆమె దూసుకొని చక్కగా క్షేమంగా వచ్చి, ఆమె ఇండో అమెరికన్, ఆమె అంటే మన భారత సంతతికి చెందింది కాబట్టి, కానీ ఆమె ఏం చెప్పింది నేను అమెరికన్నే అని చెప్పుకుంది, అది వేరే విషయం అనుకో, ఏం పర్వాలేదు. ఏదైతేనేమి ఆవిష్కారాలు అంతరిక్షంలో చేసేటటువంటి ఆవిష్కారాలు ఇవన్నీ అసలు ఈమె ఎందుకు వెళ్ళింది అక్కడికి అంటే కొన్ని కెమెరాలు ఫిట్ చేయడానికి, అక్కడ కొన్ని అక్కడ ఛాయాచిత్రాలన్నీ తీసుకురావడం కోసం, ఇలాంటి కొన్ని స్పెషల్ మిషన్ తో ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. సునీత విలియమ్స్ గారు క్షేమంగా రావాలని కోరుకుందాం గురుగారు. మనం కూడా గురుగారు ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.